హాయ్ ఆస్పిరెంట్స్, ఏపీడిఎస్సి రాజకీయ రంగు పులుముకుందని మీరు అనుకుంటున్నారా? నేనైతే అదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూస్తే పరిస్థితులు ఎలాగైనా సరే ఈ డిఎస్సిని జరిపించకూడదు, ఈ డిఎస్సి జరిపిస్తే తర్వాత మనం డిఎస్సి వేయడానికి ఛాన్స్ ఉండదు అని చెప్పేసి ప్రతిపక్షాలు, అధికార పక్షమేమో ఎలాగైనా డిఎస్సిని జరిపించి మేము డిఎస్సి జరిపించామని చెప్పి అనుకోవాలని చెప్పేసి, దీంతో ప్రతిపక్షాలు కొంతమందిని పురమాయించి దాన్ని ఎలాగైనా ఆపించడం అని చెప్పేసి ధర్నాలు రాస్తారోకోలు చేయించడం జరుగుతుంది. ఇదంతా తెర వెనుక జరుగుతున్నటువంటి విషయం. చాలామందికి తెలియకపోవచ్చు, నా మాటలు కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా తెర వెనుక జరుగుతున్నటువంటి ఒక కుట్ర. ఓకే, కంపల్సరిగా ఈ డిఎస్సిని ఆపించాలి, ఆపించాల్సిందే. అది ఇక్కడ ఎవరి స్వలాభం కోసం దీన్ని ఆపించాలి అనుకుంటున్నారంటే, ఇట్స్ నాట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ద ఆస్పిరెంట్స్. ఆస్పిరెంట్స్ బెనిఫిట్ కోసం కాదు, రాజకీయ లబ్ధి కోసం. ఇటు డిఎస్సి జరిపించాలి అని అనుకుంటున్న ప్రభుత్వం కూడా రాజకీయ లబ్ధి కోసమే దీన్ని ఆపించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేసి మనం దాన్ని రాజకీయంగా వాడుకోవాలి, వీళ్ళు ఇంతవరకు ఒక్క డిఎస్సి కూడా ఇయ్యలేదు అని ఒక రాజకీయంగా దాన్ని కూడా ఒక అస్త్రంగా వాడుకోవాలని ఈ ప్రతిపక్షాలు కోరుకుంది. సో ఇలా ఏమవుతుందంటే పెద్ద గందరగోళ వాతావరణ పరిస్థితి నెలకొంది. అసలు డిఎస్సి అభ్యర్థులు ఇంకా రేపు ఇంకో 10 రోజుల్లో డిఎస్సి రాయబోతున్నారు, ఏది ఎస్జీటీ అభ్యర్థులు, వాళ్ళకి ఇంకా ఒక క్లారిటీ లేదు, అసలు జరిగిద్దా జరగదా. ఈ జరిగిద్దా జరగదా అనేటువంటి ఒక డైలమాలో ప్రిపరేషన్ అనేది ఎంతవరకు జరిగిద్ది అసలు ఒక్కసారి ఆలోచించండి. చాలా వరకు ఈ జరిగిద్దా జరగదా అనేటువంటి ఈ డైలమాలో చాలా వరకు ప్రిపరేషన్ కాన్ఫిడెంట్గా జరగదు. ఏదో చదువుతున్నామంటే చదువుతారు కానీ జరగదు. ఎస్ఏ వాళ్ళకంటే కొంచెం టైం దొరుకుతుంది, ఒక ఇంకొక 4 రోజులు అటు ఇటుగా ఉంది టైం వాళ్ళకి. వాళ్ళకి ఎంతవరకు కొంత బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది, అది పెట్టినా పెట్టకపోయినా. కానీ ఎస్జిటి వాళ్ళకి మాత్రం కొంచెం అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఏది? కేవలం ఈ డైలమాస్ క్రియేట్ చేయడం వల్ల ఒక కయోస్, ఓకే, అన్సర్టనిటీ క్రియేట్ చేసి కావాలని ఇది పెద్ద గందరగోళం క్రియేట్ చేస్తున్నారు. సో మనం చూడండి, చూస్తే నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఇవ్వాల్సిందే అని పెద్ద ఎత్తున ధర్నాలు చేసింది మనమే. ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ఎట్లా, అదెట్టా ఇదెట్టా అని. ఇచ్చినాక మళ్ళీ టైం కావాలంటే దానికి కూడా టైం ఇచ్చి కొంచెం టైం స్పెండ్ చేసింది కూడా ఓకే, కేసులు వేసింది మనమే, దానికి ఎంత కొంత మళ్ళీ వాడు ఎంత కొంత టైం ఇచ్చామని చెప్పేసి కోర్టు కూడా ఆదేశాలు ఇస్తే అది ఇచ్చింది. ఓకే, మళ్ళీ కోర్టు ఆదేశాలు ఇచ్చాక ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వగానే దీన్ని ఒక అస్త్రంగా వాడుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఏంటి, ఎలాగైనా ఈ ఎలక్షన్స్ ఈ ఎగ్జామ్స్ ఆపించాలి, మనకు టైం కావాలి. సో ఇది ఇది పెద్ద నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి అన్నమాట. ఎవరికి వాళ్ళు స్వార్థపరితంగా జరుగుతున్నారు. ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వాయిదా వెయ్యండి అని ఎవరైనా మాట్లాడితే, మేము 4 ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నాం, మరి మా పరిస్థితి ఏందని కొంతమంది, లేదు మేము ప్రిపేర్ అవ్వద్దా, మీరు ఇప్పుడు ఇస్తే ఎట్లా అని చెప్పేసి కొంతమంది. సో ఇదో పెద్ద ఇదనమాట. అది ఏదైనా కూడా ఈసీ ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అసలు ఈ గోలంతా లేకుండా ఒకవేళ ఇదే నిర్ణయాన్ని ఇదే నోటిఫికేషన్ని గవర్నమెంట్ వాళ్ళు కొంచెం తెలివిగా ముందే ఆ డిసెంబర్ టైంలోనే ఇచ్చినట్లయితే ఎంత బాగుండేది. వాళ్ళు కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆలోచించి దాన్ని చివరి వరకు తీసుకొచ్చి ఈరోజు మొత్తం డెసిషన్ మొత్తం ఈసీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు. ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాల్సిందే. అయితే ఈసీ దీన్ని ఎంతవరకు పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంది, ఎంతవరకు కంటిన్యూ చేసే అవకాశం ఉంది అంటే, సో ఈసీ కూడా ఇలాంటి విషయాల్లో వన్స్ ఒక ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని కండక్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాకపోతే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఈసీకి పర్మిషన్ ఇస్తుంది, దానిలో ఎటు పరిస్థితిలోనూ డౌట్ లేదు. అందుకే నేను బిగినింగ్ నుండి చెప్తున్నాను, మనం కంపల్సరిగా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ కొనసాగించాల్సిందే అని చెప్పేసి చెప్తున్నాం. ఈసీ అయిన ఎగ్జామ్స్ ఎలక్షన్స్ ఎప్పుడు? మనకి మే 13 అంటే ఎలక్షన్స్కి ఇంకా 40 రోజులు, ఇప్పటి నుండి పోల్చుకుంటే కూడా ఒక 2 నెలలు పైన ఉంది, 2 నెలలు అనుకోండి అటు ఇటుగా. ఓకే, కానీ ఈ టైంలో ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని పెద్దగా సీరియస్, ఎందుకంటే ఎలక్షన్లు జరుగుతూ ఉంటే ఆ టైంలో ఎలా పెడతావు అని చెప్పేసి ఒక ఇచ్చేస్తారు. మళ్ళీ ఈ మధ్య కొంతమంది మనకి ఈ వాట్సాప్లో బాగా ఫార్వర్డ్ చేస్తున్నది ఏంటంటే, ఎవరైనా ఒక అభ్యర్థి నామినేషన్ వేయండి, మాకు ప్రచారానికి టైం లేదు, మా హక్కులకు భంగం కలుగుతుంది అని చెప్పేసి అంటారు. సో రాజకీయానికి గవర్నమెంట్ జాబ్కి లింక్ పెట్టొద్దు ఎప్పుడు కూడా. సో నువ్వు గవర్నమెంట్ జాబ్ చేసుకోవాలనుకుంటే గవర్నమెంట్ జాబ్ చేసుకో, రాజకీయాల్లో రావాలంటే గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి రాజకీయాల్లోకి రా అని చెప్పేసి అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి పరిస్థితులు అయితే మ్యాక్సిమం ఉండవు.
తర్వాత ఎలక్షన్లు జరుగుతూ ఉన్నప్పుడు ఆ టైంలో అంటే ఈ డిస్టర్బెన్సెస్ అవి ఉంటాయి కాబట్టి ఏమన్నా పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది. కానీ ఎలక్షన్లు జరిగేదానికి ఈ ఎగ్జామ్స్ జరిగేదానికి చాలా గ్యాప్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఎలక్షన్ నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ 18 తర్వాత వచ్చే అవకాశం ఉంది. తర్వాత మనకు చూస్తే నిన్న మన జేఏసి మన నిరుద్యోగ జేఏసి సిద్దిక్ గారు వీళ్ళు మాట్లాడుతున్నది, వీళ్ళు కూడా వాయిదా వేయాల్సిందే, దీనివల్ల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి. లేదా మన ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు కూడా వెళ్ళి నిన్న వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఎలక్షన్లు ఈ ఎలక్షన్ అంటే డిఎస్సి అనేది ఈ ఎలక్షన్ టైంలో ఆపాలి, దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అభ్యర్థులు, బాగా మానసిక ఒత్తిడిలో ఉన్నారని చెప్పేసి ఇవ్వటం జరిగింది. కాకపోతే ఈసీ ఎలా డెసిషన్ తీసుకుంటుంది అనేది ముఖ్యం అనమాట. ఈసీకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం డెసిషన్ తీసుకోలేని పరిస్థితి వస్తే ఫస్ట్ అదేమైంది అంటే నెక్స్ట్ సెంట్రల్కి పంపించేది, సెంట్రల్ వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకొని కంపల్సరిగా మళ్ళీ ఇస్తారు. అది ఏదైనా కూడా నాకు తెలిసి ఈ 2-3 రోజుల్లోనే నిర్ణయం ఫైనల్ అవుతుంది. ఈలోపు మనకి కీస్, టెట్ కీస్, ఫైనల్ కీస్ కూడా వచ్చేసినాయి, రిజల్ట్ మాత్రం ఆగిపోయింది. అదే ఈ గందరగోళ పరిస్థితుల వల్ల ప్లస్ దాంట్లో కొంత లోపాలు ఉండటం వల్ల, టెక్నికల్ గ్లిచ్ ఉండటం వల్ల రిజల్ట్ అనేవి రాలేకపోయినవి. ఈ పాటికి వస్తుంది రేపు, లేదు నాకు తెలిసినంత వరకు రేపు సాయంత్రం వరకు లేదా ఎల్లుండి వరకు రిజల్ట్ ఇచ్చేస్తాయి. టెట్ మొత్తం రిజల్ట్ వచ్చేస్తుంది. టెట్ రిజల్ట్ రాగానే వెంటనే డిఎస్సి ఆప్షన్స్ కూడా ఎనేబుల్ అవుతాయి. ఎందుకంటే ఇంకా మరి 30వ తారీఖు నుండి ఎగ్జామ్స్ అంటే ఈ పాటికి డిఎస్సి ఆప్షన్స్ ఎనేబుల్ అవ్వాల్సిందే 20వ తారీఖు 21వ తారీఖుకి. సో బోత్ టెట్ రిజల్ట్ అండ్ వెంటనే డిఎస్సి ఆప్షన్స్ కూడా ఎనేబుల్ అవుతాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చదవండి, ఎలాంటి పరిస్థితుల్లోనూ పోస్ట్ పోన్ అవ్వవు అనే చదవండి. సో పోస్ట్ పోన్ అయితే మంచిదే, అవ్వనండి ఏం కాదు, కానీ పోస్ట్ పోన్ అవ్వవు అని చెప్పేసి చదవండి. చదువుకొని అప్పుడు మనం ఏదైనా రెడీగా ఉంటే ఒకవేళ కండక్ట్ చేసినా చేయకపోయినా మనం దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండొచ్చు. ఓకే, సో అంతవరకు ఏమన్నా ఉంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంతవరకు సెలవు, మళ్ళీ కలుసుకుందాం.